ఆరోగ్యమే మహాభాగ్యం అన్నదే నా నుడి. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండడమే కాదు, మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు. పూర్వకాలం నుంచి యోగా ద్వారా సామాన్యుని మొదలుకొని సంపన్నుడి వరకు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని భారతీయులు గడుపుతూ వస్తున్నారు. ఈ జీవన విధానాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిందే భారతదేశం. ఈ ఆధునిక యుగంలో ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తపిస్తున్నారు. ఎవరికున్న వెసులుబాటును బట్టి వారు ఆరోగ్య పరిరక్షణ సూత్రాలను పాటిస్తున్నారు. కొంతమంది జిమ్కి వెళ్ళి వ్యాయామం ద్వారా, మరికొంతమంది ఉదయాన్నే నడకతో తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి శ్రమిస్తున్నారు. అయితే యోగా ద్వారా ఆరోగ్య సంరక్షణ అన్నది మరింత సులువని దేశంలో చాలామంది ఇప్పటికీ గ్రహించకపోవడం విచారకరం. యోగా ద్వారా తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని భావిస్తున్న వారికి కూడా అందుబాటులో యోగాసనాలు నేర్పించే గురువులు లేకపోవడం కూడా ఒక కొరతనే చెప్పాలి. యోగా అనేది క్రమశిక్షణను అలవరుస్తుంది. మనం మన మనసును నిగ్రహించుకుంటూ మనలోని ఆధ్యాత్మిక భావనను నిద్రలేపే ప్రయత్నమే యోగా. ఈ యోగా ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. రోజుకు అరగంట పాటు యోగా చేస్తే వ్యాధులను తరిమికొట్టవచ్చు. క్రమంగా యోగా చేయడం ద్వారా మెదడుకు రక్త ప్రసరణ మెరుగవుతుంది. తద్వారా మెదడు కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంటుంది. మరి మనసును ధ్యాన మార్గం వైపు మళ్లించడం ఎలా? ఉదయం పూట పరగడుపున ప్రశాంతంగా విశ్రాంతిగా శవాసనంలో పడుకోవాలి. ఒంట్లోని అన్ని భాగాలు దేనికదే స్వతంత్రంగా సేదతీరాలి. అరచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉండాలి. ఏ ఒక్క భాగం మీద ప్రత్యేకించి ఒత్తిడి పడకూడదు. వస్త్రధారణ అసౌకర్యంగా అనిపించకూడదు. బలవంతంగా రెప్పలు వాలుస్తున్నట్లు కాకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకోవాలి. యోగా నిద్ర పూర్తయ్యేదాకా శరీరంలో పెద్దగా కదలికలు ఉండకూడదు. శ్వాస మీద ధ్యాస మాత్రం చాలా ముఖ్యం. గాలి లోపలికెళ్తున్న మార్గాన్ని, బయటకొస్తున్న తీరును పరిశీలిస్తూ ఉండాలి. ఆ సమయంలో శరీరంలోని వివిధ భాగాల్లో కలిగే స్పందనల్ని గమనిస్తూ ఉండాలి. నేను బలాన్ని తీసుకుంటున్నాను, బలహీనతలను వదిలిపెడుతున్నాను అన్న భావన మీలో కలగాలి. యోగాభ్యాసం ఫలం పరిపూర్ణంగా పొందడం కోసం యోగా ముందు తర్వాత కొన్ని నియమాలను పాటించాలి. తీసుకోవాల్సిన ఆహారం, పాటించవలసిన జాగ్రత్తల గురించి ఒక అవగాహనను ఏర్పరచుకోవాలి. యోగాభ్యాసానికి 3 గంటల ముందు వరకు సుష్టిగా భోజనం చేయకూడదు. యోగాకు అరగంట ముందు చిన్న పండును తినవచ్చు. అలాగే యోగా చేయడానికి అరగంట ముందు వరకు చిన్న గ్లాస్కు మించి నీళ్లు తాగకూడదు. యోగా చేస్తున్న సమయంలో వీలైనన్ని తక్కువ నీరు తాగాలి. యోగా పూర్తయిన తర్వాత అరగంట వరకు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. ఆలోగా యోగాతో శరీరంలో పెరిగిన రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. యోగాభ్యాసం ముగిసిన తర్వాత 10 నిమిషాల వరకు శవాసనం వేయాలి. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. యోగాతో అలసిన కండరాలు ఈ సమయంలో స్వాంతన చెందుతాయి. నిశ్శబ్దమైన ప్రదేశంలో యోగా సాధన చేయాలి. యోగాభ్యాసం చేయబోయే ముందు మలమూత్రాశయాలు ఖాళీగా ఉండాలి. ఆదరబాదరాగా ఆందోళనతో అలసటతో యోగాభ్యాసం చేయకూడదు. యోగా ముగించిన 20 నుంచి 30 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక చింతన కోసం అవలంబించిన యోగా విధానం మరింత ప్రాచుర్యం పొంది ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య పరిరక్షణకు యోగాసనాలు వేయాలని ఆశిద్దాం.